జీవితంలో ప్రజా సేవకు మించిన సంతృప్తినిచ్చేది మరేదీ లేదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ జీవితాంతం వారికి సేవ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. నగరాల కళ్యాణ మండపంలో జరిగిన జన్మదిన వేడుకలలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ 50వ జన్మదిన వేడుకలు నగరాల కళ్యాణ మండపంలో వైభవంగా జరిగింది. వైసీపీ నాయకుడు, నగరాల ఫెడరేషన్ డైరెక్టర్ శ్రీరామ్ వెంకట్రావు నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో మంత్రి పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం వెంకట్రావు కూరాకున నాగా సమకూర్చిన తోపుడు బండ్లు, వీల్ చైర్ను మంత్రి పేదలకు అందజేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ తన పుట్టినరోజును పురస్కరించుకుని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ శ్రేణులను, అభిమానులను అభినందించారు. శ్రీరామ్ వెంకట్రావు మాట్లాడుతూ మంత్రి శ్రీనివాస్ పుట్టినరోజును పురస్కరించుకుని పేదలకు తోపుడు బండ్లు, వీల్ చైర్ అందించామన్నారు. రాబోయే రోజుల్లో కూడా సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నగర మేయర్ భాగ్యలక్ష్మి, నగరాల సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నా పుట్టినరోజు సందర్భంగా నా సోదరుడు వెంకట్రావు శ్రీరామ్ వెంకట్రావు ఈ నగరాల కళ్యాణ మండపంలో పేదలకి బట్టల పంపిణీ, అదేవిధంగా తోపుడు బండ్లు, వీల్ చైర్లు కూడా పంచిపెట్టడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఒక మాట పిలుపు ద్వారా సహాయ కార్యక్రమాలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా ఎవరికి తోసిన సహకారం వాళ్ళు చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా మా వెంకటరావు అన్నకి పేరు ఆయనకి చాలా హృదయపూర్వకంగా నా యొక్క ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. తప్పకుండా ఇట్లా ఇంకా మంచి కార్యక్రమం ఎన్నో చేయాలని భావిస్తున్నాను. తప్పకుండా అందరూ నాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు నాకు ఈ పదవి ఇచ్చి ఇంతమంది కుటుంబం నాకు అప్పచెప్పిన మా జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎలా వెళ్ళ రుణపడి ఉంటానని తెలియపరచుకుంటాను. పశ్చిమ నియోజకవర్గ బుద్ధిబిడ్డ మా వెల్లంపల్లి సీన్ అనేది పుట్టినరోజు చేయడం, ఇక్కడ ఇక్కడ నగరాల కళ్యాణ మండపంలో చేయడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు ఆయన మరిన్ని చేసుకోవాలని మాకు చేసుకోవాలని ఉంది. ఆయన ఈ పుట్టినరోజు ద్వారా మేము అనేక కార్యక్రమాలు ఇక్కడ చేసాము, ఇక్కడ చేసాము మేము. ఆ కార్యక్రమాలన్నీ కూడా పేదలకి గుర్తించి వాళ్ళని ఈ బళ్ళు ఇవ్వడం కానివ్వండి, బట్టలు ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ చేయడం జరిగింది. ఇదే విధంగా మరిన్ని పుట్టినరోజులు సుఖవంతంగా విజయవంతంగా చేసుకోవాలని మనసార దేవుడి ప్రార్థిస్తున్నాను, చిట్నారా అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. విజయవాడ నగర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం పేదలకు అనేక రకాల సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ కార్యక్రమం, అదేవిధంగా తోపుడు బళ్ళు అండ్ వికలాంగులకి వీల్ చైర్స్ పంచడం జరిగింది. ఆయన పుట్టినరోజున అందరికీ పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఇదే విధంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ప్రజలకు మరింత చేరువగా ఉండి ప్రజలకు మరింత సేవా కార్యక్రమాలు చేయాలని నగర ప్రజల తరపున ఆయనకి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.